తరుగు తక్కువ, నిజశ్రావణంలో ఇంకా తక్కువ. మీ ఇంట బంగారం, వజ్రాలు, వెండి, వెళ్లి విరియాలి. నవీన్ పోలిశెట్టి అంటే కామెడీ స్కోప్ ఉన్న సినిమాలకు పెట్టింది పేరు. ఇప్పటికీ ఆయన నటించిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న మిస్ షెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇందులో అనుష్క శెట్టి హీరోయిన్ కావడంతో హైప్ ఇంకా క్రియేట్ అయిపోయింది. నేడు థియేటర్లోకి వస్తున్న ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. అన్విత టాప్ షెఫ్గా లండన్లో జీవిస్తుంది. ఆమె తల్లి గతంలోనే విడాకులు తీసుకోవడంతో కూతురుతో కలిసి ఉంటుంది. తల్లికి అలా జరగడంతో అన్వితకు పెళ్లి, ప్రేమపై నమ్మకం పోతాయి. కానీ కూతురికి పెళ్లి జరిగితే చూడాలని ఆ తల్లి కోరిక. కానీ ఆ కోరిక తీరకుండానే ఆమె చనిపోతుంది. ఈ క్రమంలోనే అన్విత సహజీవనం చేసి ఓ బిడ్డను పొందాలని నిర్ణయించుకుంటోంది. కానీ ఐయుఐ ద్వారా చేయించుకోవాలనుకుంటుంది. ఇలా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలోనే ఓ షోలో స్టాండప్ కామెడియన్ అయిన సిద్ధు పోలిశెట్టిని కలిసి వీర్యదానం కోసం సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ చర్యకు నవీన్ ఎలా ఒప్పుకున్నాడు, చివరకు ఏం జరిగింది, ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందా అనేది థియేటర్లో చూడాల్సిందే. నటీనటుల పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో కామెడీకి మంచి స్కోప్ ఉంది. మరి కామెడీలో నవీన్ ఎలా రెచ్చిపోతాడో మనకు తెలిసిందే కదా. అందుకు తగ్గట్టుగా ఆయన కామెడీలో చించేశాడు. స్టాండప్ కమీడియన్గా ఆయన చేష్టలు అందరినీ నవ్విస్తాయి. ఈ పాత్రకు తగిన ప్రవర్తన లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అనుష్క శెట్టి చమత్కారంగా బోల్డ్గా కనిపించే ఎన్ఆర్ఐ పాత్రలో మెప్పించే ప్రయత్నం చేసింది. ఈ మూవీలో ఆమె లుక్స్ వయసు పైబడిన అమ్మాయిలా ఉంది. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మురళీ శర్మ, జయసుధ, నాజర్, అభినవ్ గౌతమ్, హర్షవర్ధన్ ముఖ్య పాత్రలు పోషించి తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. టెక్నికల్ పర్ఫార్మెన్స్. దర్శకుడు మహేష్ చాలా కొత్తగా స్టోరీ లైన్ని రాసుకున్నాడు. కానీ కథనం మాత్రం కాస్త ఫ్లాట్గా ఉంది. ఆయన దర్శకత్వం నైపుణ్యం పర్వాలేదు. కొన్ని కామెడీ ఎమోషనల్ సీన్లు బాగా డీల్ చేశాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ ఇంకాస్త బాగుండాల్సింది. రథన్ సంగీతం, గోపీ సుందర్ అందించిన బీజిఎం పాటలు ఆశించినంత స్థాయిలో అయితే లేవు. ఇది సినిమాకు పెద్ద మైనస్. నీరవ్ షా సినిమాటోగ్రఫీ, యువి క్రియేషన్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్లు నవీన్ పోలిశెట్టి నటన, కామెడీ టైమింగ్, ఆకట్టుకున్న కొన్ని డైలాగులు. మైనస్ పాయింట్లు ఒక్కసారిగా సినిమాలో వేగం, ఫెయిల్ అయిన మ్యూజిక్, చివరగా స్పర్మ్ డోనర్ కాన్సెప్ట్తో కామెడీని జోడించడంతో కొత్త లైన్ అయితే క్రియేట్ అయింది. కాకపోతే తెలుగు ప్రజలు ఇంకా ఆ స్థాయి కథలు యాక్సెప్ట్ చేసే స్థాయిలో అయితే లేరు. కాకపోతే సిటీలో ఉండే ప్రేక్షకులు మాత్రం ఎంటర్టైన్ చెయ్యొచ్చు. ప్రేక్షకులు కోరుకునే కామెడీ ఉంది కాబట్టి ఒక్కసారి అయితే చూడొచ్చు. ఈ మూవీకి జనాలు ఇస్తున్న రేటింగ్ 2.5.